భారత జనతా యువమోర్చా కార్యకర్తల మీద పోలీసు ఉద్యమం కొట్టిపించాడు. గొడ్లను కొట్టారు ఇవాళ కార్యకర్తలను. అందుకే పోతున్న జనగాం పోతున్నారు. కేసీఆర్ సార్ చెప్పినా బిడ్డ, కేసీఆర్ చెప్పినా 24 గంటల లోపట, ఎంత లోపట, ఎంత 24 గంటల లోపట ఎవరైతే మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసి కొట్టినో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. బిడ్డ నువ్వు సస్పెండ్ చేయకుంటే ఎట్టి బస్సులో రేపు జనగాం పోతా, నేను జనగాం పోయిన కార్యకర్తలను చూస్తా, నీకు చెప్పా పెట్టకుండా నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో చూస్తాను. నేను కూడా నీ ఇంటెలిజెన్స్ కూడా కనిపెట్టలేదు. అట్లా ఏదో ఒక రోజు తప్పకుండా డీజీపీ ఆఫీస్ పక్క ముట్టడిస్తా. బిడ్డ నువ్వు ఏం చేసుకుంటే చేసుకో, దేనికైనా సిద్ధమైనా. మేము గత సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మానవత్వం లేని మానవ మృగంగా వేరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, అనేక మంది యువకులను ఇలా బైండ్ ఓవర్ పేరుతోని, నాన్ అవైలబుల్ కేసుతోని ఇలా లాఠీ చార్జీలు చేస్తూ గొడ్లల వారి పాటు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కల్లారోషుడు రాక్షస ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అనుకుంటాడు కావచ్చు లాఠీ చార్జ్ చేస్తే రక్తం గారితో కొడితే నల్గొండ లెక్క దాదాపు 20 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను దసరా పండుగ చేసుకోకుండా జైలుకు పంపితే వీళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతారని చెప్పి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊహించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుంటున్నాడు. మేము భయపడే ప్రసక్తి లేదు, నేను ఏ విధంగా భయపడతామో చూడు, ఏ విధంగా నీకు భయం ఉంటుందో పక్కా నీకు భయం చూపడతాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే ఏ విధంగా భయం చూపడతామో రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా చుక్కలు చూపడతాం. బిడ్డ నా కార్యకర్తల మీద దెబ్బలు కొడితే, నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జనగాంలో జరిగిన సంఘటన విషయంలో, జనగాంలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను లాఠీ చేసిన పోలీస్ అధికారులను వెంటనే నీకు మానవత్వం ఉంటే, నీకు విజ్ఞత ఉంటే, నీకు అక్కలుంటే, నువ్వు మనిషి అయితే వెంటనే సస్పెండ్ చేయి. నువ్వు సస్పెండ్ చేయకుంటే ఏ విధంగా సస్పెండ్ చేయవో మేము నీ ద్వారా సస్పెండ్ చేస్తాం. నువ్వు సస్పెండ్ చేసేవారు కూడా భారతీయ జనతా పార్టీ అడుగుడు కూడా నిన్ను అడ్డుకొని తీస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుస్తున్నాను. నేను బాధతో మాట్లాడుతున్నా, ఆవేశంతో కాదు. నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎలా గుడ్లను కొడితే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తాగి ఇలా ఫామ్ హౌస్ ఉన్నాడు. బిడ్డ నీకు నా కార్యకర్తలు కొడితే నీకు సిగ్గు అనిపిస్తలేదు. తీసుకొచ్చి నీ కొడుకుని తీసుకొచ్చి ఈ పంట సాగు చేస్తే అప్పుడు బాధ తెలుస్తుంది. నీ కొడుకులకు ఒక రకం, నీ కొడుకులను కాపాడుకుంటావు, నీ కొడుకులకు ఒక పద్ధతి, నీ కొడుకులు లాంటి కొడుకులను పోలీస్ అధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు కొడితే మాత్రం నువ్వు కనీసం నిమ్మకు నీరెత్తేలా ఇలా ఫామ్ హౌస్ లో అంటావా? చెప్తా బిడ్డ, ప్రతి లెక్క రాసుకుంటున్నాం. డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రతిసారి ఏదో బీజేపీ విమర్శిస్తుంటారు. ఇలా భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేసే ఐపీఎస్ అధికారులు కొంతమంది చూడి వీడియో చూడండి. అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేసిరు? వాళ్ళ స్వామి వివేకానంద ఉత్సవాన్ని జరుపుకుంటే అలా కొంతమంది అధికారులు అడ్డుకుంటే ప్రశ్నించడానికి పోతే ఇవాళ మీ పోలీసు అధికారులు స్పందించండి. ఇలా ఐపీఎస్ అధికారులు ఎందుకు స్పందించారు? ఇవాళ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని జరుపుకోవద్దా? తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉత్సవాలు జరుపుకుంటున్నారు? నిజాం ఉత్సవాలు జరుపుకుంటారా? ఒసామా బిన్ లాడెన్ ఉత్సవాలు జరుపుకుంటారా? బాబర్ ఉత్సవాలు జరుపుకుంటారా? అక్బర్ ఉత్సవాలు జరుపుకుంటారా? ఐపీఎస్ అధికారులు బీజేపీగా ఖండిస్తూ ఉంటారు. రాజకీయ విమర్శలు చేయడానికి మీరు డ్యూటీ చేసేది కొంతమంది ఐపీఎస్ అధికారులు, రాజకీయ విమర్శలు చేయడానికి మీరు ఐపీఎస్ డ్యూటీ చేసేది. నేను పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ పోలీస్ అంటే గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, పోలీస్ సమస్యలను స్పందించే పార్టీ భారతీయ జనతా పార్టీ, పోలీస్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీని ఇలా కొంతమంది పోలీస్ ఐపీఎస్ అధికారులు, ముఖ్యమంత్రి కొమ్ము కాసే కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళు అనుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి శాశ్వతం, ఈ ప్రభుత్వం శాశ్వతం ఉండొచ్చు. తెలుసుకోండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఇదే ముఖ్యమంత్రి కొమ్ము కాసే ఐపీఎస్ అధికారులు, ముఖ్యమంత్రి కొమ్ము కాసే అధికారులందరూ కూడా ఒక్కసారి గ్రౌండ్ స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రజల నుంచి రిపోర్ట్స్ తెప్పించుకోండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు, ప్రజలు ఏ ప్రభుత్వాన్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు ఏ నాయకుడు కావాలనుకుంటున్నారు, ఏ పార్టీ నాయకుడు కావాలనుకుంటున్నారో నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థతోని మన గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ తెప్పించుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిజాయితీ రాబోయే రోజుల్లో 2023 ఈ తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీ జెండా గుర్తులో ఒక్కసారి బరాబర్ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో కమలపు జెండా వికసిస్తుంది కాశాపు జెండాను గోల్కొండ కిల మీద పక్కా ఎగరేస్తాం నువ్వు కొట్టే దెబ్బలకు భయపడే ప్రసక్తి లేదు దేనికైనా సిద్ధమై ఉన్నాం మేము దేనికైనా తెగించి ఉన్నాం అన్నిటికీ తెగించి కొట్లాడతాం నువ్వు ఎట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతావన్న విషయం నాకు తెలుసు మా నాయకులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు అందుకే తెగించి కొట్లాడుతున్నాం పక్కా కొట్లాడతాం నీకు భయం అంటేందో తప్పకుండా విపడతాం ఒక్కసారి మళ్ళీ హెచ్చరిస్తున్నా వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి పోలీస్ అధికారి స్పందించాలి డీజీపీ గారు స్పందించాలి ఈ రోజు భారతీయ జనతా పార్టీ జనగామకు సంబంధించిన కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి చేసి తీరాలి లేకుంటే రేపు జనగామ పక్క పోతా అతి త్వరలోనే డీజీపీ ఆఫీసును పక్క ముట్టడిస్తా నువ్వు లాఠీ చార్జ్ చేస్తావా ఫైరింగ్ చేస్తావా టీఆర్ గ్యాస్ పెడతావా వాటర్ గ్యాస్ పెడతావా దేనికన్నా పెట్టు మేమే ముందుంటాం కార్యకర్తలు కాదు భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం ముందుంటాం నువ్వు ఏం చేస్తావో చేసుకో బిడ్డ ఎట్టి ఫస్ట్ లో ఇవాళ దెబ్బలు చూసినాక నా కార్యకర్తలను కొట్టిన దెబ్బ చూసినాక ఇలా నేను భరించలేకపోతున్నా నేను ఆపుకోలేకపోతున్నా పక్కకు దెబ్బ పక్కా చూపెడతాం దెబ్బకు దెబ్బ చూపెడతాం నీ లాఠీ చార్జ్ చూపెడతాం ఏం చేస్తావో చేసుకో ఇవాళ చాలా బాధ అనిపిస్తున్నాను మొత్తం దేశం మొత్తం వైరలైపోతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు ఇక హోమ్ మినిస్టర్ ఆయన ఎవడో వందలేదు అలా ఓడిస్లో కూర్చుంటాడు ఏం చేస్తావంటే రోహింగ్యాల గట 108 రోహింగ్యాలకు 108 స్థావరాలు ఓపెనింగ్ చేసినట్టు నేను దానికి అను హోమ్ మినిస్టర్ ఉన్నది నేను రోహింగ్యాలు ఉన్నారంటే లేరంటారు ఆయన పోలీసు వాళ్ళు లేరంటారు అదే 108 రోహింగ్యాల షెల్టర్ ప్లేస్ అను ఈ హోమ్ అంటే రిబ్బన్ కట్ వేసి ఓపెన్ చేస్తాడు ఇది తెలంగాణ రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రంలో పాలన హోమ్ మినిస్టరు ఒక్క కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే దమ్ము లేని హోమ్ మినిస్టరు ఒక్క రోడ్డును శాంక్షన్ చేయని రోడ్ల మినిస్టరు ఒక్క హాస్పిటల్ శాంక్షన్ చేయని ఆరోగ్య శాఖ మంత్రి ఒక్క పైసా శాంక్షన్ చేసే దమ్ము లేని ఫైనాన్స్ మినిస్టరు ఒక్క చెట్టు నాటే దమ్ము లేని చెట్టును శాంక్షన్ చేయలేని ఇలా అటవీ శాఖ మంత్రి ఇటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇటువంటి మంత్రుల రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక్క మంత్రి నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే దమ్ముందా అన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మంత్రికి ఒక్క పోలీస్ అధికారి నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడే దమ్ముందా అటువంటి పాలన వల్ల ఎస్ మీకు ఆపద ఉంటే ప్రజలకు సేవ చేసే ఆలోచనతో మీరు చేసే కష్టాన్ని మీకున్న ఇబ్బందులను చెప్పుకునేటువంటి అటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కావాలన్నా ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి.